గ్రామాల్లో సేవలు చేసే ఆశ వైద్య సేవలు చేసే ఆశ కార్మికులు వాళ్ళ సమస్య మీద 36 గంటల వంట వార్పు కార్యక్రమం ధర్నా ఇక్కడ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు తిరుపతి జిల్లాలో జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఇదే పద్ధతిలో వందలాది మంది, కొన్ని ప్రాంతాల్లో వేలాది మంది గుమ్మిగూడి ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనతో ఈ సంఘానికి సంబంధించిన బాధ్యతలు చూస్తున్న ఆ లక్ష్మీ గారు మనతో ఉన్నారు. సిఐటియు జిల్లా వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించిన నాయకురాలు. కాబట్టి మేడం మనతో మాట్లాడతారు. ఆశా వర్కర్లు 36 గంటలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, స్టేట్ వ్యాప్తంగా డిఎంఎస్ ఆఫీస్ దగ్గర కూడా నిరసన ధర్నా కార్యక్రమం వంట వార్పు చేస్తున్నారు. 10 డిమాండ్తో ఈరోజు చూసుకోవడం జరిగింది. కనీసం ఆశా వర్కర్లు అని అంటే ప్రభుత్వానికి ఏమాత్రం ఎక్స్పెక్టెడ్గా అనిపిస్తాం లేదు. ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గెలవకముందు అందరికీ కూడా హామీలు ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రతి ఇంట్లో కూడా నేను వాళ్ళ బిడ్డని ప్రతి ఒక్కరి కష్టంలో ఆదుకుంటాను, వాళ్ళందరూ నాకు అక్క చెల్లెళ్ళని చెప్పేసి ఆ రోజు ఉపన్యాసం ఇచ్చారు. అయితే మళ్ళీ ఎలక్షన్ 3 నెలల్లో 4 నెలల్లో రాబోతుంది. ఇప్పటికీ కూడా ఆశావర్కర్లకు సంబంధించి ఒక్క చిన్న న్యాయమైన కోరిక కూడా ఇప్పుడు నెరవేర్చలేకపోయినారు. ఇది చాలా దుర్మార్గము. కనీసము ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ కార్మికులకి అంతా కూడా అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు దానికి జోలికి కూడా పోలేదు. ఒక సర్వే చేసి ప్రభుత్వమే చెప్పింది ఆ అంశానికి సంబంధించి 26,000 రూపాయలు ఇచ్చేదే ఒక్కరికి గడవబడుతుందని చెప్పేసి. అయితే 26,000 రూపాయలు లేదు, కనీస వేతనం 18,000 రూపాయలన్నా మాకు ఇవ్వాలంటే దాని విషయం కూడా పట్టించుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపించలేదు. ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికైనా ఆశాలు వీధిలోకి వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే పరిస్థితిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రేపు ఎలక్షన్లోకి వీధుల్లోకి రాగలుగుతారు. లేని పక్షంలో ఆయన ఓట్లకు కానీ వీధుల్లోకి వస్తే ఆశాలు, ఆశా కుటుంబాలంతా కూడా సిఐటితో కలిపి ఈరోజు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అంత దూరం పోకుండా కోరిక పోయేదాన్ని కొట్టడానికి తీసుకోవద్దండి. ఖచ్చితంగా ఆశాలను కోరిన 10 డిమాండ్లు వాళ్ళు నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటితో తెలియజేస్తున్నాం.